ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్పై ఇవాళ ఉత్కంఠకు రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై మే ఇరవై ఆరు ఇరవై ఏడున తెలంగాణ హైకోర్టులో రెండు రోజుల పాటు సుదీర్ఘ వాదనలు సాగాయి వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి లక్ష్మణ్ వాదనలు విన్నారు మూడు వర్గాల వాదనలు విన్న హైకోర్టు బుధవారం తుది తీర్పు ప్రకటిస్తామని తెలిపింది అప్పటి వరకు అవినాష్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవద్దని సిబిఐకు సూచిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఇవాళ కీలక తీర్పు ఇవ్వనుంది తెలంగాణ హైకోర్టు ఉదయం పదిన్నరకు అవినాష్ ముందస్తు బెయిల్ పై తీర్పు వెలువరించనుంది హైకోర్టు దీంతో న్యాయస్థానం నిర్ణయం ఎలా ఉండబోతోందన్నది ఉత్కంఠగా మారింది